నీకు నెల్లూరు పెద్దారెడ్లు అంటే పెద్దగా తెలిసినట్టు లేదు తుగ్లక్ బ్రో ఒకసారి పన్నెండు తర్వాత మహామైత డాడీని అడుగు వాళ్ళ గురించి చెప్తాడు వాళ్ళు మనలాగా కల్తీ రెడ్లు కాదని వాళ్ళు మనలాగా లక్షలు కోట్లు దోచుకొని తినేలేదని వాళ్ళు ఉంటే పది మందికి సహాయం వాళ్ళని చెప్తాడు అలాంటి పెద్దారెడ్లనే టార్గెట్ చేస్తావా పిచ్చోడా వాళ్ళు పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళని నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావని ఆ గజ్జల గారితో చెప్పించావు అంతేలే పిచ్చోడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని చూసి డాక్టరే పిచ్చోడు అని పిచ్చోడు అన్నట్టుంది నీ ఎవ్వరం అవును నాకు ఇంకొక పెద్ద డౌట్ ఈ గంట అరగంట ఈ మొత్తం బట్టలన్నీ ఇప్ప తీసుకున్న కామాందులని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు ఇంతకీ పార్టీ నుంచి పెద్దారెడ్లనేమో పుసుక్కున సస్పెండ్ చేసి పడేసావు ఈ కామాందులనేమో రెడ్ కార్పెట్ వేసి మరీ ఊరికే అలా పెట్టుకున్నావు పార్టీలో రేపో మాపో వాళ్ళకేమైనా వీర సూర మహానుభావులని అవార్డులు ఇవ్వటానికి ఏమన్నా సిద్ధమవుతున్నావా తుగ్ల బ్రో నెల్లూరు పెద్దారెడ్లు అంటే చాపల కూరలకి ఫేమస్ కాదు పులుసు కారేలా తాట తీస్తారు నీకు నెల్లూరు పెద్దారెడ్లు అంటే పెద్దగా తెలిసినట్టు లేదు తుగ్లక్ బ్రో ఒకసారి పన్నెండు తర్వాత మహామెత డాడీని అడుగు వాళ్ళ గురించి చెప్తాడు వాళ్ళు మనలాగా కల్తీరెడ్లు కాదని వాళ్ళు మనలాగా లక్షలు కోట్లు దోచుకొని తినేలేదని వాళ్ళు ఉంటే పది మందికి సహాయం చేసేవాళ్ళని చెప్తాడు అలాంటి పెద్దారెడ్లనే టార్గెట్ చేస్తావా పిచ్చోడా వాళ్ళు పార్టీని సస్పెండ్ చేస్తే వాళ్ళని నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావని ఆ గజ్జల గారితో చెప్పించావు అంతేలే పిచ్చోడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని చూసి డాక్టరే పిచ్చోడు అని పిచ్చోడు అన్నట్టుంది నీ ఎవ్వరం అవును నాకు ఇంకొక పెద్ద డౌట్ ఈ గంట అరగంట ఈ మొత్తం బట్టలన్నీ ఇప్ప తీసుకున్న కామాందులని ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నావు ఇంతకీ పార్టీ నుంచి పెద్దారెడ్లనేమో పుసుక్కున సస్పెండ్ చేసి పడేశావు ఈ కామాందులనేమో రెడ్ కార్పెట్ వేసి మరీ ఊరికే అలా పెట్టుకున్నావు పార్టీలో రేపో మాపో వాళ్ళకేమైనా వీర సూర మహానుభావులని అవార్డులు ఇవ్వటానికి ఏమన్నా సిద్ధమవుతున్నావా తుగ్ల బ్రో నెల్లూరు పెద్దారెడ్లు అంటే చేపల కూరలకి ఫేమస్ కాదు పులుసు కారేలా తాట తీస్తారు